యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. ఈ యొక్క వారం కూడా, ఈ రోజు కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప సన్నిధి కాపుదల తండ్రి యేసయ్య, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవా తండ్రి, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు దేవా, నీకు వందనాలు ప్రభా. నా యొక్క మాటలు కాదు, నా యొక్క ఆలోచనలు కాదు, కేవలం ప్రభా యేసయ్య పూర్తిగా నీ యొక్క అధికారంలోనికి నన్ను తీసుకొని తండ్రి, నీ యొక్క మాటలు మాత్రమే మాట్లాడడానికి సర్వశక్తిమంతుడా నువ్వు కార్యం జరిగించండి, నీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. సర్వోన్నతుడా, నీ సన్నిధి ప్రతి ఒక్కరం మేము అనుభవించాలయ్యా. నాతో మా అందరితో నువ్వే మాట్లాడి కేవలం నీ నామాన్ని మహిమపరచుకొని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యెషయా 55:8-9 యెషయా 55:8-9 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్య ప్రసంగ అంశం, నీ స్థితికి మించిన ఆశీర్వాదం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. మరొకసారి చెప్తానండి, మీ స్థితికి మించిన ఆశీర్వాదం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. మనం అనుకుంటా ఉండొచ్చు, నూతన సంవత్సరం వచ్చేసింది, నూతన సంవత్సరంలో కొన్ని రోజులు కూడా గడిచిపోయాయి, కానీ గత సంవత్సరం లాగే నా జీవితం ఉంది, గత సంవత్సరం లాగే ఎంతో నిరుత్సాహంతో ఏదో ఆ ఒక్కరోజు నూతన సంవత్సరం అని నేను సంతోషించాను, కానీ యథాతథంగా గత సంవత్సరం ఏ విధంగా ఉందో ఆ సంవత్సరం లాగే ఈ దినాలు కూడా గడుస్తున్నాయి, ఈ దినాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏది కూడా ఒక వ్యత్యాసం లేదు, ఒక ప్రత్యేకత అనేది నూతన సంవత్సరంలో నూతనంగా నా జీవితంలో లేదు. ఏ విధంగా ఆ యొక్క గత సంవత్సరాలు గడిచిపోయాయో ఈ నూతన సంవత్సరం కూడా ఆ విధంగానే ఉంది. నా జీవితంలో ఒక మార్పు అనేది లేదు, సంవత్సరాలు గతిస్తున్నా కూడా నా జీవితంలో మార్పు లేదు అని అనుకుంటున్న మనతో దేవాది దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? నీ జీవితాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నీ స్థితికి మించిన ఆశీర్వాదం కోసం నిన్ను నేను సిద్ధపరుస్తున్నాను అని దేవాది దేవుడు చెప్తున్నారు. అవునండి, ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. మన దేవుడు మనల్ని మన యొక్క స్థితిని బట్టి కాదు, కానీ మన యొక్క పరిస్థితిని బట్టి కాదు కానీ ఆశీర్వదించేది. మన హృదయంలో ఆయనకి మనం ఎంత గొప్పగా స్థానం ఇస్తామో ఆ గొప్ప స్థానాన్ని బట్టి మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి నువ్వు నీ పరిస్థితుల్ని చూసి, నీ యొక్క స్థితిగతుల్ని చూసి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని చూసి, నీ యొక్క అనారోగ్యం చూసి నువ్వు ఆ విధంగా ఈ యొక్క లోకంలో ఏ ఆశీర్వాదం లేదు అని అనుకుంటున్నావేమో, కానీ ఆ గొప్ప దేవుడు ఏమంటున్నారో తెలుసా? నీ స్థితిని
స్థితిని బట్టి కాదు నేను ఆశీర్వదించేది, ఆ హృదయంలో నాకున్న స్థానాన్ని నేను చూసి నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ స్థితికి మించిన ఆశీర్వాదాన్ని నేను ఇవ్వబోతున్నాను అని దేవాది దేవుడు చెప్తున్నారు. అసలు గొప్ప దేవుడు మన స్థితికి మించిన ఆశీర్వాదాన్ని ఏ విధంగా ఇస్తారు? అసలు ఎవరైనా బైబిల్లో వారి స్థితికి మించిన ఆశీర్వాదాన్ని పొందుకున్నారా? ఏ విధంగా దేవుడు వారిని హెచ్చించారు? ఏ విధంగా వారిని ఆశీర్వదించారు? వారు ఏ విధంగా వారి హృదయాల్లో ఆ గొప్ప దేవాది దేవుడికి స్థానం ఇచ్చారో మనము మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ స్థితికి మించిన ఆశీర్వాదం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. మరొకసారి అందరం కలిసి చెప్దామండి, నా స్థితికి మించిన ఆశీర్వాదం కోసం దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నారు. చెప్పారని ఆశిస్తున్నానండి. మొట్టమొదటిగా చూసినట్లయితే నీ స్థితికి మించిన ఆశీర్వాదం నీతోనే మొదలవుతుంది. మొట్టమొదటిగా నీ స్థితికి మించిన ఆశీర్వాదం నీతోనే మొదలవుతుంది. మనం అనుకుంటా ఉండొచ్చు ఏమని అంటే, నా యొక్క పితరులు, నా యొక్క తల్లిదండ్రులు, నా యొక్క తాతలు, నా యొక్క ముత్తాతలు వారు కూడా ఈ స్థితిలో ఉండే చనిపోయారు, ఈ స్థితి గుండానే ఉన్నారు. నా యొక్క 50 సంవత్సరాల క్రితం మా కుటుంబం ఏ స్థితిలో ఉందో ఇప్పుడు కూడా అదే ఇబ్బందులతో, అదే బాధలతో, ఆ విధంగానే మా స్థితిగతులు జరుగుతూ ఉన్నాయి, ఆ విధంగానే మా పరిస్థితులు వెళ్తూ ఉన్నాయి అని అనుకుంటున్నారేమో. దేవాది దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? నీ స్థితికి మించిన ఆశీర్వాదం నీ తరంతో, నీతోనే మొదలవుతుంది అని దేవాది దేవుడు చెప్తున్నారు. ఏంటి అంటే, ఈరోజు నిజంగా ఆ యొక్క స్థితికి మించిన ఆశీర్వాదం ఆ వ్యక్తి తరముతో, ఆ యొక్క వ్యక్తి కాలంలో ఏ విధంగా జరిగిందో ఒక వ్యక్తి గురించి మనం బైబిల్లో ధ్యానిద్దామండి. ఆ వ్యక్తి పేరే దావీదు. దావీదు మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం. అక్కడ మనం చూసినట్లయితే సౌలుని దేవుడు రాజుగా చేసినందుకు పశ్చాత్తాప పడుతున్నప్పుడు 1వ వచనం చూద్దామండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీదుగా రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలను గురించి నీవు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదను. దేవుడు స్పష్టంగా చెప్పారండి, నువ్వు ఇంకా సౌలు గురించి దుఃఖించొద్దు, నువ్వు బెత్లహేము వెళ్ళి ఆ యెష్షయి కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే సమూయేలు ఏం చేస్తారంటే ఆ బెత్లహేము వెళ్తారు. బెత్లహేము వెళ్తే ఆ యొక్క కాలంలో అండి, ఆ యొక్క కాలంలో ఏముంటుందంటే ఒక రాజు దర్శించినా కూడా అంత విలువ ఉండదు, కానీ ఆ కాలంలో ఒక ప్రవక్త తన గృహానికి వస్తున్నప్పుడు, తన యొక్క పట్టణానికి, తన యొక్క ప్రాంతానికి వస్తున్నప్పుడు అందరూ కూడా అతన్ని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా, ఒక మనం ఈ కాలంలో చెప్పాలంటే ఒక గొప్ప వ్యక్తిని మనం చూసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎంతగానో అందరూ సంతోషంగా, ఎంతగానో అతన్ని చూడాలి, మాట్లాడాలి అన్న సంతోషం. అయితే ఆ యెష్షయి, ఆ యొక్క సమూయేలు ఆ యొక్క బెత్లహేముకు వచ్చిన తర్వాత అందరూ అక్కడ వాళ్ళు అడుగుతారు, నువ్వు సమాధానంతో వస్తున్నావా? అవును, నేను సమాధానంతోనే వస్తున్నాను, మీతో దేవుడు మాట్లాడతారు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి అని చెప్పినప్పుడు ఆ యెష్షయి కుమారులు అందరూ కూడా ఆ యొక్క యెష్షయి ఆ సమూయేలు ఎదుట ఉంచుతాడండి. మొట్టమొదటిగా మనందరికీ తెలుసు ఎలియాబును. ఎలియాబును ఉంచినప్పుడు అతని యొక్క బాహ సౌందర్యాన్ని అదంతటిని చూసి సమూయేలు అనుకుంటారు, ఏమనుకుంటారో తెలుసా, ఇంకా ఇతనేనేమో రాజు అనుకుంటారు. ఆ విధంగా 7 కూడా ఇతను కాదు, నువ్వు బై సౌందర్యం చూస్తున్నావు, నేను అంతరంగంగా చూస్తున్నాను, ఇతను కాదు, నేను కోరుకున్నవాడు ఇతను కాదు అని చెప్పినప్పుడు సమూయేలుకే ఒక లాంటి ఆలోచన, దేవుడు నన్ను చెప్పారు కదా యెష్షయి కుమారుల్లో ఒకరిని రాజుగా చేస్తానని, కానీ ఎవ్వరు ఇక్కడ ఎవరు లేరే అనినప్పుడు మరలా సమూయేలు అడిగే వరకు కూడా ఆ తండ్రి అయిన, దావీదు తండ్రి అయిన యెష్షయి చెప్పలేదండి, నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు, 8వ కుమారుడు ఉన్నాడు అని చెప్పలేదు. ఇంకా నీ కుమారులు ఉన్నారన్నప్పుడు 8వ వాడు, చివరి వాడు గొర్రెల కాపరిగా ఉన్నాడంటే అతని వచ్చే వరకు ఇక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతని రాగానే, ఎలా అయితే ఎలియాబును చూడగానే ఇతనేనేమో అని అనుకున్న సమూయేలు ఏ చలనం లేదు. కానీ దేవుడు, ఇతనే నేను కోరుకున్న రాజు, ఇతనే నేను కోరుకున్న వ్యక్తి, ఇతనే నేను కోరుకున్న రాజు అని చెప్పినప్పుడు వెంటనే తనని ఆ యొక్క సమూయేలు ప్రవక్త తైలముతో, ఆ యొక్క కొమ్ముతో
అభిషేకించడం మనం చూస్తాం. చూసారా, మనం బైబిల్లో ప్రతి ఒక్కరిని చూస్తే రాజు అవ్వాలి అంటే వారి యొక్క తల్లిదండ్రు ఒక తండ్రి రాజై ఉండాలి. ఆ తండ్రి రాజు అవ్వాలంటే వారి తాతగారు రాజై ఉండాలి. కానీ ఇక్కడ తన యొక్క ఆశీర్వాదం తన యొక్క తరంలో తన యొక్క కాలంలోనే మొదలైంది. బైబిల్లో ఎవ్వరు కూడా 3 సార్లు అభిషేకించిన వారు, 3 సార్లు వారిని రాజుగా అభిషేకించడం ఎక్కడ చూడలేదండి మనం. కానీ దావీదు తన యొక్క తరంలో రాజుగా ఉన్నాడు, తన యొక్క తండ్రి రాజుగా లేడు. కానీ దేవుడు తనకు ఊహకు మించిన ఆశీర్వాదాన్ని తన తరము నుంచి, దావీదు తరం నుంచి తనని సమూయేలును పంపించి తనని రాజుగా అభిషేకించారు. మనం చూసినట్లయితే ఆ 2 సమూయేలు 2:4 2 సమూయేలు 2:4 అక్కడ సౌలు చనిపోయిన తర్వాత యూదా వారందరూ హెబ్రోన్లో నువ్వు మాకు రాజుగా ఉండమని చెప్పి 2వసారి దావీదును అభిషేకిస్తారు. అయిపోయిందా అండి? అంతేకాకుండా 2 సమూయేలు 5:3 ఇస్రాయేలు వారందరూ నీవు మా అన్న వంటి వాడవు, నువ్వు మా రక్త సంబంధం అని చెప్పి మరలా ఇస్రాయేల్ వారందరి మీద రాజుగా ఆ యొక్క దావీదును అభిషేకిస్తారు 3వసారి. చూసారా, తన యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క ఊహకు మించిన ఆశీర్వాదం, ఎక్కడో గొర్రెలు కాపరిగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆ స్తుతిస్తున్నప్పుడు కూడా ఎవ్వరూ లేరండి, ఆ యొక్క కీర్తనలు వింటూ ఉండడానికి కూడా ఎవ్వరూ లేరు, తన ఎదురుగా గొర్రెలు మాత్రమే ఉన్నాయి, తన ఎదురుగా అవి మాత్రమే ఉన్నాయి, కానీ తన హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వడం వల్ల తనకి స్థితికి మించిన ఆశీర్వాదం తన యొక్క కాలంలో, తన యొక్క ఆ యొక్క టైంలో తనకి స్థితికి మించిన ఆశీర్వాదం తన యొక్క కాలంలో, తన యొక్క సమయంలో ఎలా జరిగిందో తెలుసా? చూసాం కదా అండి, తన యొక్క కాలంలో 3 సార్లు అభిషేకింపబడ్డాడు. అంతేనా అండి దేవుడు ఏం చేశాడో తెలుసా? తనకి స్థితికి మించిన ఆశీర్వాదం తన యొక్క కాలంలో ఇవ్వడమే కాకుండా ఈ వచనాన్ని మనం చూద్దామండి. 2 సమూయేలు 7:11 చూసినట్లయితే, 2 సమూయేలు 7:11 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేయును, మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయదనుగా నేను నీకు సంతానము కలగజేయుతును. 12వచనం చూద్దామండి. నీ దినములు సంపూర్ణమగునప్పుడు, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత, నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచుదును. నేను అతనికి రాజ్యాన్ని స్థిరపరుస్తాను. అంతేకాకుండా మనం చూసినట్లయితే 15:16 మనం ఒకసారి చూద్దామండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చూసారా, నిత్యము నీ సంతానము, ఎలా అయితే నిన్ను రాజుగా చేయడానికి నిన్ను సౌలును ఏ విధంగా కొట్టివేసి తన కృపను దూరం చేశానో ఆ విధంగా నేను కృపను దూరం చేయను. నీ సంతానాన్ని తరతరాలు నిత్యము ఇస్రాయేల్ మీద రాజులుగా నియమిస్తాను అని దేవాది దేవుడు చెప్పారు. చూసారా, ఊహకు అందరి ఆశీర్వాదం తన తరంలోనే మొదలైంది. ఆ మొదలైన ఆశీర్వాదం కొన్ని తరాల వరకు ఆ యొక్క దావీదు సంతతి నుంచే యూదా వారి మీద రాజుగా, ఆ యొక్క వంశంలో నుంచే ఎంతోమంది రాజులు ఉన్నట్లుగా మనం చూసాం. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ నూతన సంవత్సరంలో నీ స్థితిని చూసి బాధపడుతున్నావేమో, అయ్యో నా స్థితి ఏంటి ఇలా ఉంది అని, కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా, పూర్ణ హృదయంతో నీ హృదయమంతా దేవుడు ఉన్నట్లయితే నీ స్థితికి మించిన ఆశీర్వాదం నీ యొక్క తరంలోనే, నీ యొక్క టైంలోనే, నీ యొక్క సమయంలోనే, నీ యొక్క కాలంలోనే దేవుడు మొదలు పెడతానని ఈరోజు దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీతో నాతో మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ స్థితికి మించిన ఆశీర్వాదాన్ని కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నీ స్థితికి మించిన ఆశీర్వాదం నీతోనే మొదలవుతుంది. 2వదిగా మనం చూసినట్లయితే నీ శాపాన్ని కొట్టివేసి ఊహించిన ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తారు. ఏమంటున్నారండి దేవాది దేవుడు? నీ శాపాన్ని కొట్టివేసి ఊహించని ఆశీర్వాదంలోనికి దేవాది దేవుడు నిన్ను నడిపిస్తారు. శాపము అంటే ఏంటండి? అయ్యో ఇంకింతే మా జీవితాలు, ఎవ్వరు జోక్యం చేసుకున్నా, ఎంత గొప్పగా వ్యక్తి మాకు సహాయం చేసినా, ఎంతగా మా యొక్క
స్థితిగతులు ఉన్నా కూడా, ఎంత మంచి జాబు మాకు వచ్చినా కూడా మా స్థితిగతులు మారట్లేదు, మాకు ఒక ఇదొక కొన్ని తరాల నుంచి ఒక శాపంగా ఉంది అని అనుకుంటున్నావేమో. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు మనం ఒకసారి ధ్యానిద్దామండి. ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క స్త్రీ గురించి మనం ధ్యానిద్దాం. ఆమె పేరే రూతు. రూతు మనందరికీ తెలుసు, ఆమె మోయాబీరాలు. ఆ మోయాబీల గురించి మనందరికీ తెలుసు అండి. ద్వితీయోపదేశ కాండము 23:3, ద్వితీయోపదేశ కాండం 23:3 అక్కడ మనం ఒక వచనాన్ని చూసినట్లయితే, అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయులకు మోయాబీలకు దేవుడిచ్చిన శాపం ఏంటో తెలుసా? దేవుడిచ్చినది ఏమిటో తెలుసా? మీరు 10 తరాల వరకు నా సన్నిధికి రాకూడదు అని దేవాది దేవుడు చెప్పారు. ఈ అమ్మోనీయులు, ఆ మోయాబీలు అంటే ఎవరో మనకు తెలుసు కదా అండి. లోతు ఆ యొక్క కుమార్తెలు తన తండ్రి ద్వారా పాపం చేయడం ద్వారా కలిగిన ఆ అమ్మోనీయులు మోయాబీలు సంతానం నుంచి వచ్చిన స్త్రీయే ఈ రూతు. ఈ రూతు 10 తరాల వరకు దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించకూడదు, 10 తరాల వరకు దేవుని సన్నిధికి రాకూడదు. కానీ రూతు, ఆ యొక్క నయోమి ఆ యొక్క మోయాబీ దేశానికి వచ్చిన తర్వాత, నయోమి యొక్క కుమారుని వివాహం చేసుకున్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత వారి యొక్క భర్త చనిపోతారు. ఆ యొక్క భర్త చనిపోయిన తర్వాత ఆ యొక్క నయోమి అంటుంది, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ యొక్క ఓర్ప వెళ్ళిపోతుంది. కానీ రూత్ ఒక మాట అంటుంది, ఏమిటంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట అనడానికి అర్థం ఏంటో తెలుసా అండి? మరలా తను తిరిగి మోయాబి దేశానికి వెళ్తే తన స్థితి ఇంకెప్పుడు మారదు. ఇంకెప్పుడు తనని ఆరాధించుకు దేవుణ్ణి పేరెత్తడానికి, దేవుడి ఆ యొక్క మోయాబీలతో కలిసి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా 10 తరాల వరకు, 10 తరాలంటే కొన్ని 100ల సంవత్సరాలు కదండి, 10 తరాల వరకు ఆ దేవుని సన్నిధిని కోల్పోతుంది. అప్పటి వరకు తను బ్రతికుంటుందో లేదో తనకి తెలీదు. కానీ నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తన స్థితి ఎలా ఉంటుందో, ఏమవుతుందో, నాకు ఆశీర్వాదం ఎలా వస్తుందో, నా యొక్క పరిస్థితి ఏంటి, నేను ఒక యవనస్రాలుగా ఉన్నాను, నా మిగతా జీవితం ఏమిటి, ఏమీ ఆలోచించాల, దేవుడి సన్నిధి నాకు కావాలి, దేవుడే నాకు కావాలి అని చెప్పి ఏం చేసిందో తెలుసా అండి? వెంటనే నయోమితో బెత్లహేమ్కి వచ్చేసింది. నయోమితో బెత్లహేమ్కి రాగానే ఆ గొప్ప దేవాది దేవుడు తనని వదిలేశారండి. మనందరికీ తెలుసు ఏం జరిగిందో. రూతు గ్రంథంలో నీ దేవుడే నా దేవుడు అని ఆ హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చి, అయ్యో నేను మరలా వెళ్ళిపోతే ఇంకా నా జీవితం ఇంతే అనుకుంది. కానీ దేవుడుంటే చాలు, నా జీవితం ఎలా ఉన్నా, ఒక విధవరాలిగా ఉన్నా, అయ్యో నేను ఆ బెత్లహేమ్కి వెళ్ళిన తర్వాత యూదా వారందరూ నన్ను ఒక అంటరాని దానిలాగా చూస్తారే, మోయాబురాలైన నన్ను ఒక అంటరాని దానిలాగా చూస్తారే అని కూడా ఆలోచించకుండా వెంటనే నయోమితో ఆ యొక్క బెత్లహేమ్కి వచ్చిన తరువాత ఏం జరిగిందో మనకి తెలుసు. యూదుడైన ఆ యొక్క బోయాజుతో వివాహం జరిగింది. యూదుడైన బోయాజుతో వివాహం జరిగిన తరువాత ఎంత గొప్ప ఆశీర్వాదమో చూసారా అండి రూతుకి. యూదుడైన బోయాజుతో వివాహం జరిగిన తర్వాత వారిద్దరికీ ఆ యొక్క ఉపద్య కలిగారు. ఆ ఉపద్య ఎవరండి? యెష్షయి తండ్రి. యెష్షయి ఎవరండి? దావీదు యొక్క తండ్రి. చూసారా, మనం అనుకుంటా ఉండొచ్చు, అయ్యో ఎంతో శాపంలో ఉన్నామే, కానీ గొప్ప దేవాది దేవుడు ఆ శాపాన్నంతటిని, నన్ను నమ్ముకొని ఆ యొక్క మోయాబిరాలు 10 తరాలు ఒక శాపంలో ఉన్నా కూడా, తనకి తెలిసినా కూడా నా సన్నిధికి వచ్చిందని దేవాది దేవుడు తన్ని త్రోసివేయలేదండి. రూతుని పక్కన పెట్టరా, ఏదో వచ్చేసిందిలే అని అంతటితో తన యొక్క చరిత్రను, తన యొక్క జీవితం గురించి రాయకుండా ఉండలా పరిశుద్ధ గ్రంథంలో తన పేరు మీద ఒక గ్రంథాన్ని రాశారు. అంతేకాకుండా మనందరికీ తెలుసు, నూతన నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడి యొక్క వంశావళిలో రూతు పేరు కూడా ఉంటుంది. ఒక స్త్రీ పేరు రూతు పేరు కూడా, 5 స్త్రీలలో ఒక పేరు రూతు పేరు కూడా ఉంటుంది. చూసారా అండి, రూతు యొక్క శాపం చూసారా, 10 తరాల వరకు రాకూడదు దేవుడి సన్నిధికి, కానీ వాటన్నిటినీ తీసివేసి నాకు విలువిచ్చింది ఆ రూతు, కాబట్టి తనని నేను ఎంతగా అంటే ఈ లోక రక్షకుడు, ఈ లోక రక్షకుడు ఈ భూమి మీదకి రావడానికి తనని
మోయాబురాలైన ఒక 10 తరాల వరకు దేవుణ్ణి ఆరాధించని ఆ యొక్క స్థితిలో ఉన్న రూతును దేవుడు ఊహించిన ఆశీర్వాదంలోనికి నడిపించాడు. నువ్వు ఏ శాపంలో ఉండి ఇదంతా మాకు శాపమే, ఇదంతా మాకిదే అనుకుంటున్నావేమో, ఏది కాదు. దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావా? నీకేమీ అర్థం కాదు, కానీ దేవుడు ఊహించని ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ బాధ అనిపిస్తుంది, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, రూతు వచ్చేసింది అక్కడ నుంచి, తనకేదో వివాహం జరుగుతుంది అని అను వచ్చేసింది. కానీ వచ్చిన కొన్ని రోజులకి తన అత్తని కూడా నయోమిని కూడా రూతే చూసుకోవాల్సి వచ్చింది. కానీ దేవాది దేవుడు విడిచిపెట్టలేదు. ఊహించని ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తారు. మూడవదిగా మనం చూసినట్లయితే, మనము నిరీక్షణ లేని వారము, సహాయము లేని వారము కాదు. అవునండి, మనం అనుకుంటా ఉండొచ్చు మన యొక్క పరిస్థితుల్లో, ఏంటి నా జీవితం, దేవుడో దేవుడు అంటావు, నీ జీవితం ఇలా ఉందేంటి, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నీ జీవితంలో ఒక ఆశీర్వాదం లేదే, ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి కానీ నువ్వు దేవుడో దేవుడు అని పట్టుకుంటే ఏమైనా నీ జీవితంలో మార్పు కలిగిందా అని అనుకుంటున్నావేమో. అలాంటి హృదయాలతో దేవుడు మన ఏం చెప్తున్నారో తెలుసా? మనము నిరీక్షణ లేని వారము, సహాయము లేని వారము కాదు. ఒక వచనాన్ని నేను బైబిల్లో చెప్తానండి. 1 పేతురు 5:6-7 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సుకులై ఉండడు. 7 ఒకసారి చూడండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక. మనం అనుకుంటా అయ్యో నా గురించి బాధపడుతున్నారా, నా గురించి ఏంటి అని, కానీ చింతించుచున్నాడు. మన తెలుగు బైబిల్లో 1 అని రాసి కింద రాస్తారు ఫుట్ నోట్లో ఏమనంటే, లేక లక్ష్యము చేయుచున్నాడు. అంటే ఏంటి అంటే దేవుడు నిన్ను నీ జీవితాన్ని ఆయన బాధ్యతగా తీసుకున్నాడు, ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి, హీ కేర్స్ ఫర్ యూ. నేను ఆయన నీ గురించి లక్ష్యం చేస్తున్నాడు, నీ గురించి ఆలోచిస్తున్నారు, నీ గురించి బాధ్యత తీసుకున్నారు గనుక ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉండడి. ఆయన తగిన సమయమందు అందరి కళ్ళ ఎదుట దేవుని నమ్ముకుంది కాబట్టి, దేవుడి వైపు ఇంత కాలము కనిపెట్టింది కాబట్టి, దేవుడి వైపు ఇంత వైపు వేచి ఉంది కాబట్టి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది అని నీ పేరు కన్నా ఆయనను మహిమపరిచి గొప్ప స్థితిలో దేవాది దేవుడు నిన్ను ఉంచాలని ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు నీతో ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఆ లోక రక్షకుడే, ఆ యొక్క ఈ లోక సృష్టికర్తే నీ గురించి బాధ్యత తీసుకుంటే, నీ గురించి ఆలోచిస్తే, నీ జీవితాన్ని గురించి లక్ష్యము చేస్తే నీ జీవితం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటుందండి కదా. మనము నిరీక్షణ లేని వారము, సహాయం లేని వారము కాదు. అందరూ నిన్ను మాటల ద్వారా బాధపరిచారేమో, కన్నీరు కారుస్తున్నావేమో ఈ మాట వినినప్పుడు, కానీ దేవాది దేవుడే నీతో మాట్లాడుతున్నారు. కొన్ని రోజులలోనే నీ యొక్క సంఘంలో నువ్వు తలెత్తుకునేటట్లుగా, నీ బంధువుల ఎదుట నువ్వు తలెత్తుకునేటట్లుగా, నిన్ను ఒక ఆశీర్వాదంలోనికి, ఊహకు మించిన ఆశీర్వాదంలోనికి దేవాది దేవుడు నిన్ను నడిపించాలని ఆ గొప్ప దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి నీతో మాట్లాడుతున్నారు. ధైర్యం తెచ్చుకుంటావా? ఆ గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏంటి నా జీవితం అని అనుకుంటున్నావేమో, కానీ ఆ గొప్ప దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఊహకు మించిన ఆశీర్వాదంలోనికి నేను నిన్ను నడిపిస్తున్నాను, ఊహకు మించిన ఆశీర్వాదంలోనికి నేను నిన్ను నడిపిస్తున్నాను. ఈ పరిస్థితి అంతా నీకు అర్థం కాదు, కానీ ఒక సమయం వస్తుంది. ఏ విధంగా అయితే దావీదుకు ఒక సమయం వచ్చిందో, ఏ విధంగా అయితే రూతు తన హృదయంలో స్థానం ఇచ్చి ధైర్యంతో ఆ యొక్క దేశం కూడా వెనక్కి కూడా తల్లిదండ్రులు కూడా వదిలేసి బెత్లెహేముకు వచ్చేసిందో, ఏ విధంగా అయితే వారికి ఒక సమయం వచ్చిందో, దేవుడు అటువంటి సమయం కోసం వేచి ఉన్నాడు. తప్పకుండా దేవాది దేవుడు నిన్ను బహు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఊహకు మించిన ఆశీర్వాదం నీ ద్వారానే నీ సంతతి ఆశీర్వదింపబడుతుంది. ప్రార్థన చేసుకుందామా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవునయ్యా,
తండ్రి, ఊహకు మించిన ఆశీర్వాదాన్ని కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు దేవా, నీకు కోట్లాది వందనాలు ప్రభా. దావీదు జీవితం ద్వారా, రూతు జీవితం ద్వారా తండ్రి మాతో మాట్లాడి బలపరిచిన దేవా, నీ బిడ్డలు ఏ యొక్క సమస్యలో ఉన్నారో పరిశుద్ధాత్మదేవ వారిని ఒక్కసారి దర్శించండి. ఆశ్చర్యకరుడా, ఈ నూతన సంవత్సరంలో కూడా ఏంటి జీవితం అని నిరుత్సాహ పడకుండా ఊహకు మించిన ఆశీర్వాదం కోసం నా జీవితంలో నా హృదయం నిండా దేవుడే ఉన్నాడే కానీ ఆశీర్వాదం లేదని బాధపడుతున్న వారితో నువ్వు మాట్లాడిన మాట దేవా, ఊహకు మించిన ఆశీర్వాదం కోసం దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నారని ధైర్యం తెచ్చుకొని ఆశ్చర్యకరుడా నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేయండి. ఇంకా నిన్ను హత్తుకొని జీవించాలయ్యా, ఇంకా నీ కృపలో నిలబడాలి దేవా, నీ కార్యం జరిగించండి, నీ నామ మహిమార్థము సహాయం దయచేయండి. ప్రభా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ధైర్యపరచబడ్డారో తండ్రి, వారి కళ్ళార ఆశీర్వాదం చూసి అనేక మంది నిన్ను మహిమపరిచే రీతిలో వారి జీవితాలు ఉండడానికి సహాయం దయచేయండి. తోడేండి, నడిపించండి, కార్చి కాపాడండి, నీ కృపలో నిలబెట్టండి. నువ్వే సహాయంను దయచేసి నడిపించినందుకు వందనాలు. నాతో మాతో మా అందరితో మాట్లాడి నువ్వే మహిమపరుచుకున్నందుకు కోట్లాది కృతజ్ఞతలు దేవా. నీ కార్యం జరిగించండి అయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, ఊహకు మించిన ఆశీర్వాదం కోసం దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి. అంతేకాకుండా ఇటువంటి దేవుని వాక్యములను వినాలి అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా, దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీరు దేవుడు మనతో మాట్లాడతారండి. కాబట్టి అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ నూతన సంవత్సరంలోనే దేవుడు ఈ సంవత్సరంలోనే ఊహకు మించిన గొప్ప ఆశీర్వాదాన్ని నీకు నాకు దయచేసి మన జీవితాల ద్వారా ఆయన నామం మాత్రమే మహిమపరిచే రీతిలో దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి బహుధైర్యంతో, నిరీక్షణ లేని వారము, సహాయం లేని వారము కాదు కాబట్టి బహుధైర్యంతో దేవుడి సన్నిధిలో ఇంకా ఆయన్ని హత్తుకొని ఆయన మహిమపరిచే రీతిలో, ఆయన సంతోషపరిచే రీతిలో మన జీవితాన్ని కట్టుకుందామండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you.